आत्मदर्शन स्वयं का दर्शन, आत्मदर्शन स्वयं का दर्शन, आत्मज्योति जगा ले। बुझी हुई जगा कर ज्योति स्वराज फिर पाले, आत्मदर्शन स्वयं का दर्शन, आत्मदर्शन। ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 18/11/2022. బాబా చెప్తున్నారు మీటే బచ్చే తుమ్నే జీతేజీ బేహద్ కే బాప్ కి గోదలీ హై, ఉన్కీ సంతాన్ బనే హో తో శ్రీమత్ పర్ జరూర్ చల్నా హై, హర్ డైరెక్షన్ అమల్ మే लाना है। तुमने जीते जी बेहद के बाप की गोद ली है। मधुरमैन पिल्ललु मीरु जीविस्तू कूडा अनंतमैन तंड्री योक्क ओडिलोकी वच्चारु। मीरु जीविस्तूने अनंतमैन तंड्री योक्क ओडिलोकी वच्चारु। उनकी संतान बने हो, వారి యొక్క సంతానంగా అయ్యారు, వారి యొక్క సంతానంగా అయ్యారు. తో శ్రీమత్ పర్ జరూర్ చల్నా హై, కాబట్టి ఆయన యొక్క శ్రీమతంపై తప్పకుండా నడవాలి, ఆయన యొక్క శ్రీమతంపై తప్పకుండా నడవాలి. హర్ డైరెక్షన్ అమల్ మే లానా హై, బాబా ఇచ్చే ప్రతి ఆదేశాన్ని శ్రీమతాన్ని అమల్లోకి అంటే జీవితంలోకి తీసుకొని రావాలి, ప్రతి డైరెక్షన్ ని జీవితంలోకి తీసుకొని రావాలి. ప్రశ్న, సృష్టికి వానప్రస్థ అవస్థ కబ్ సే షురూ హోతీ హై ఔర్ క్యూ? సృష్టికి వానప్రస్థ అవస్థ కబ్ సే షురూ హోతీ హై ఔర్ క్యూ? అబ్బా ప్రశ్న అడుగుతున్నారు, ఈ ప్రపంచం యొక్క వానప్రస్థ స్థితి ఎప్పటి నుండి మొదలవుతుంది మరియు ఎందుకు? ఈ ప్రపంచం యొక్క వానప్రస్థ స్థితి ఎప్పటి నుండి మొదలవుతుంది మరియు ఎందుకు అని అడుగుతున్నారు బాబా. ఉత్తర్, జవాబు, జబ్ శివ్ బాబా ఇస్ బ్రహ్మా తన్మే ప్రవేశ్ కర్తే హై तब से सारी सृष्टि की वानप्रस्थ अवस्था शुरू होती है, क्योंकि बाप सबको वापस ले जाने के लिए आए हैं। इस समय छोटे बड़े सब की वानप्रस्थ अवस्था है। ते बाबा जवाब चेप्तुन्नारु, एप्पुडैते शिव बाबा ई ब्रह्म तनुलो प्रवेशिंचारो अप्पटि नुंडि मोत्तं सृष्टि योक्क वानप्रस्थ स्थिति मोदलवुतुंदि। వానప్రస్థ స్థితి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ముసలతనం అనే ఒకటే కాకుండా ఈ వాణి నుండి అతీతంగా అయ్యేటటువంటి స్థితి. వాణి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ధ్వని, ఈ ప్రపంచం ధ్వని ప్రపంచం నుండి అతీతంగా అవ్వాలన్న స్థితి అందరికీ అనిపిస్తుంది. ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతే బాగున్ను, మనసుకు శాంతి కలిగితే బాగున్ను, ఇలాంటి ఈ సిచ్యువేషన్ ఈ స్థితి అనేది అందరికీ వచ్చింది అది చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే శివ్ బాబా ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించారు అప్పటి నుండి మొత్తం సృష్టి యొక్క వానప్రస్థ స్థితి మొదలవుతుంది. ఎందుకంటే బాబా అందరినీ తిరిగి తీసుకువెళ్ళడం కోసం వచ్చారు. ఎక్కడికంటే పరంధామానికి తనతో పాటు తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే గీతలో కూడా వర్ణన ఉంది, అన్ని చోట్ల చెప్పారు ఏంటంటే నేను వచ్చి తీసుకెళ్ళినంత వరకు ఎవరు తిరిగి వెళ్ళలేరు అని చెప్పి. ఆ సమయం ఇప్పుడు వచ్చిందనమాట తిరిగి
బ్యాక్ తీసుకువెళ్ళేటటువంటిది. ఈ సమయ చోటే బడే, ఈ సమయంలో చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరిది కూడా వానప్రస్థ స్థితి అంటున్నారు బాబా. సబ్కో మీటే గర్ ముక్తి దామ్ వాపస్ జానా హై ఫిర్ జీవన్ ముక్తి మే అన్నా హై. బాబా అంటున్నారు అందరూ మధురమైనటువంటి ఇల్లు అంటే ముక్తిధామానికి తిరిగి వెళ్ళాలి అంటున్నారు. అదే ముక్తిధామాన్ని ఏమంటారంటే శాంతిధామం అంటారు, నిర్వాణధామం అంటారు, పరలోకం అని అంటారు, అలాగే మధురమైనటువంటి ఇల్లు అని కూడా అంటారు. బ్రహ్మలోకం అంటారు, బ్రహ్మాండం అంటారు. అదే మనకి ఇప్పుడు బాబా ఏమంటున్నారంటే అది మన ఇల్లు, మధురమైనటువంటి ఇల్లు. దానికి ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి అంటే బ్యాక్ వెళ్ళాలి. ఆ తర్వాత జీవన్ ముక్తి అంటే సుఖధామం, స్వర్గం, పరిస్థాన్, హెవెన్, ఇలా రకరకాల పేర్లతో అంటారు కదా, అక్కడికి మనం రావాలి, జీవన్ ముక్తిలోకి రావాలి అంటున్నారు బాబా. వైసేబి బాప్ జప్ ఇస్ బ్రహ్మ తన్మే ప్రవేశ్ కర్తే హే తో ఇంక్ ఆయు 60 వర్స్ కి హోతీ హై, ఇంకి బి వానప్రస్థ అవస్థ హోతీ హై. బాబా అంటున్నారు ఎలా అయినప్పటికీ కూడా తండ్రి ఎప్పుడైతే ఈ బ్రహ్మతనంలోకి ప్రవేశిస్తారో అప్పుడు ఈ బ్రహ్మ యొక్క ఆయుష్ 60 సంవత్సరాలు ఉంటుంది. ఆ రకంగా చూసుకున్న బ్రహ్మకి వానప్రస్థ స్థితి అంటున్నారు బాబా. గీత్ మరణా తేరే గలిమే జీనా తేరే గలిమే. బాబా పాట చెప్తున్నారు మరణించిన నీ ఒడిలోనే జీవించిన నీ ఒడిలోనే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మేము నీ ఒడి నుండి విడిపోము, చావైనా బతికైనా నీ ఒడిలోనే అని అర్థం అన్నమాట. ఓం శాంతి. ఏ కిస్కి గలీ మే ఆకర్ మరణా హోతా హై, మనస్సు చాతే హై కి హమ్ ముక్తి ధామ్ మే జాయే, పరమ పితా పరమాత్మ శ్రీ బాబా కే విజయ మాలా మే హీరో జాయే. బచ్చే జాంతే హై జో భీ మనుష్య మాత్ర కి ఆత్మయే హై वो बाप के गले का हार जरूर है. जैसे लौकिक बाप की रचना लौकिक बाप के गले का हार है. बच्चे बाप को, बाप बच्चे को याद करते हैं. वैसे वास्तव में जो भी आत्माएं हैं वो सब याद करती है परम पिता परमात्मा बाप को. वह हद का बाप, यह बेहद का बाप. हर एक मनुष्य चाहते हैं हम मुक्ति प्राप्त करें क्योंकि निराकार के गले का हार अर्थात मुक्ति और विष्णु के गले का हार అర్థాత్ జీవన్ ముక్తి. అయితే బాబా అంటున్నారు అయితే ఎవరి యొక్క ఒడిలోకి వచ్చి మరణించాలని కోరుకుంటున్నారు అందరూ? అయితే మనుషులు ఏమనుకుంటారంటే మేము ముక్తిధామంలోకి వెళ్ళాలి. పరంపిత పరమాత్మ శివ బాబా యొక్క విజయ మాలలోనే మనం స్మరింపబడాలి. మీరు తెలుసుకున్నారు ఎవరైతే మనుష్య మాత్రమైనటువంటి ఆత్మలు ఉన్నారో అందరూ కూడా భగవంతుని మెల్లోనే హారమే తప్పకుండా. ఎలా అయితే లౌకిక తండ్రి తన పిల్లల్ని రచిస్తాడు తన పిల్లలకి ఆ లౌకిక తండ్రి మెడలోనే హారం వాళ్ళు. అయితే పిల్లల తండ్రికి తండ్రి పిల్లల్ని స్మృతి చేస్తూ ఉంటారు. అయితే వాస్తవంగా ఆత్మలు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ స్మృతి చేస్తున్నారు పరమపిత పరమాత్మ అనేటువంటి తండ్రిని. ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో స్మృతి చేయాల్సి వస్తూ ఉంది. హద్దుగల తండ్రి ఒకరు, ఇంకొకరు అనంతమైన తండ్రి. ప్రతి మనిషి కోరుకుంటున్నాడు మాకు ముక్తి ప్రాప్తిస్తే బాగున్ను. ఎందుకంటే నిరాకారుడిని యొక్క మెడలోని హారం అనగా ముక్తి, విష్ణు మెడలోని హారం అనగా జీవన్ ముక్తి అంటున్నారు బాబా. బాప్ ముక్తి ఎవరు జీవన్ ముక్తి దేతే హే బేహద్ కా బాప్ కే బచ్చే బనేంగే తో ఉన్కే గలే కా హార్ హోంగే. లౌకిక్ మా బాప్ కే గలే కా హార్ హే బచ్చే, వో ఖుద్ మా బాప్ కే భీ కిసీ కే బచ్చే హోతీ హై. గాతే హే తుమ్ మాత పితా జబ్ హమ్ తుమ్హారే గలే కే హార్ బనేంగే తబ్ హమ్ సదా సుఖీ హోంగే. బేహద్ కే బాప్ కో యాద్ కర్తే హే పరంతు ఉన్కే గలే కా హార్ కైసే బనేంగే, వో ఆశా రహతీ హై. సో తో తబ్ జబ్ త్రిమూర్తి శ్రీ బాబా ఆయే ఆకర్ తీనో కో రచే బ్రహ్మ విష్ణు శంకర్ కో తబ్ బ్రహ్మ ద్వారా బేహద్ బాప్ కే గలే కా హార్ బన్ సకే. అయితే బాబా అంటున్నారు నేను వచ్చి ముక్తి జీవన్ ముక్తిని ఇస్తాను. అనంతమైన తండ్రి యొక్క పిల్లలుగా అయినట్లయితే వారి మెడలోని హారంగా అవుతారు.
లౌకిక తల్లి తండ్రి తన పిల్లలు తమ మెడలోని హారంగా అవుతారు. అయితే ఈయన స్వయం తల్లి తండ్రి అంటున్నారు బాబా. మరి ఎలాంటి పిల్లలకి తల్లి తండ్రి అవుతారు? పాడుతూ ఉంటారు కదా, నీవే తల్లి తండ్రి అని చెప్పి. ఎప్పుడైతే మనం వారి యొక్క మెడలోని హారంగా అయినట్లయితే మనం సదా సుఖీగా ఉంటాం. అనంతమైన తండ్రిని స్మృతి చేసుకున్నారు, కానీ వారి మెడలోని హారంగా ఎలా అవ్వాలన్నది ఎవరికి తెలీదు. ఆయన మెడలోని హారంగా అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆశ అయితే ఉంటుంది అంటున్నారు బాబా. ఎప్పుడైతే త్రిమూర్తి అయినటువంటి శివబాబా వస్తారో వచ్చి ముగ్గురిని రచిస్తారు, బ్రహ్మ విష్ణువు శంకరుని అంటున్నారు బాబా. ఎప్పుడైతే బ్రహ్మ ద్వారా అనంతమైన తండ్రి యొక్క మెడలోని హారంగా అవుతారు, మొట్టమొదట లౌకిక తల్లి తండ్రి యొక్క మెడలోని హారంగా అవుతారు. ఉన్సే జీతేజీ మర్కర్ పార్లౌకిక్ బాప్క బనే తప్ వాసమిలే. అయితే బాబా అంటున్నారు లౌకిక తల్లి తండ్రి ఉన్నప్పటికీ కూడా జీవించి ఉంటూ మరణించి పారలౌకిక తండ్రి యొక్క మెడలోని హారంగా అయినప్పుడే వారి యొక్క వారసత్వం మీకు లభిస్తుంది. జైసే కోయి షావుకార్ గరీబ్ కే బచ్చే కో ఎడాప్ కర్తే హే తో ఆకర్ షావుకార్ కి గోద్ లేతే హే జీతేజీ. ఎలా అయితే బాబా అంటున్నారు ఎవరైనా షావుకార్లు ధనవంతులు ఉన్నారు వాళ్ళకి పిల్లలు లేరు, పేదవారి పిల్లల్ని ఎవరినైనా దత్తత తీసుకోవాలనుకుంటారు. ఆ దత్తత తీసుకున్నప్పుడు ఏమవుతారంటే షావుకారు ఒళ్ళోకి వెళ్తారు, గరీబుల ఒడిని వదులుతారు. అంత మాత్రం నా తల్లి తండ్రి చనిపోయారని అన్నారు కదా, వాళ్ళు ఉంటూనే వీళ్ళకి చెందిన వారుగా అవుతారు అంటున్నారు. కానీ వారి తల్లి తండ్రి ఎవరు? మీరు తల్లి తండ్రి అవుతారు అంటున్నారు బాబా. అది కూడా జీవిస్తూనే జరిగింది కదా. ఓ గరీబ్ జీతేజీ అయినా దోనో యాత్రైతే హైనా, మరి ఆ పేదవాళ్ళు ఉన్నారు ఈ షావుకర్ తల్లి తండ్రి ఉన్నారు, ఇద్దరిని స్మృతి చేస్తూ ఉంటారు కదా. తుమ్కో బి లౌకిక పారలౌకిక దోనో సంబంధి యాద్ హే. అలాగే బాబా చెప్తున్నారు మీకు కూడా లౌకిక తల్లి తండ్రి గుర్తున్నారు, పారలౌకిక తండ్రితో ఉన్న సంబంధాలన్నీ గుర్తున్నాయి. దోనో సే మిల్నా హోతా హే, ఇద్దరితో కలవడం అనేది జరుగుతుంది కదా. తుమ్నే పారలౌకిక మా బాప్కి గోదిలి హే ఉన్సే సుఖ నేర్లే. పారలౌకిక తల్లి తండ్రి యొక్క ఒడిని తీసుకున్నారు ఎందుకంటే వారి నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవటం కోసం. తే బాబా అంటున్నారు ఓహి హత్కి గోద్ ఏ బేహత్కి గోద్ జీతేజీ గోదిలి హే జాంతే హో ఇన్కి గోద్ లేనే సే హమ్ దేవీ దేవత కుల్మే సుఖ కనేరే పాయం తో జిస్ మా పితాకి సంతాన్ బనే హో ఉన్కో జరూర్ యాద్ కన్నా పడే శ్రీమత్ తో గాయి హుయి హై నా అబ్ తుమ్ ప్రాక్టికల్ ఉన్కి మత్ పర్ చల్ రహే హో ఐసే భీ నహీ జట్ సే సబ్ అడాప్ట్ హో జాతే హై. అయితే బాబా అంటున్నారు మీరు పారలౌకిక తల్లి తండ్రి యొక్క ఒడిని తీసుకున్నారు వారి నుండి సుఖం యొక్క వారసత్వం తీసుకోవటానికి. అది హద్దుగల ఒడైంది, ఇది అనంతమైనటువంటి ఒడి. జీవిస్తూ కూడా భగవంతుని యొక్క ఒడిలోకి వచ్చారు. మీరు తీసుకున్నారు ఒడి తీసుకోవటంతోనే మనం దేవీ దేవతా కులానికి చెందిన వారిగా అయ్యాం, అంటే సుఖం యొక్క ప్రాప్తి పొందేందుకు హక్కుదారులుగా అయ్యాం. అయితే బాబా అంటున్నారు ఏ తల్లి తండ్రి యొక్క సంతానంగా అయ్యారో వారిని తప్పకుండా స్మృతి చేయాల్సి ఉంటుంది. శ్రీమతము, శ్రీమత్ అంటే ఏంటి? శ్రేష్టమైనటువంటి సలహా. ఇది భగవద్గీతలో గాయనం చేయబడింది. ఏమని? శ్రీమద్ భగవద్గీత రాజ్ అని చెప్పే. అయితే బాబా అంటున్నారు సర్వ శాస్త్ర శిరోమయి శ్రీమద్ భగవద్గీత అంటే శ్రీమత్ శ్రేష్టమైనటువంటి సలహా భగవంతుని ద్వారా గాయనం చేయబడింది అని చెప్పే. అందుకే భగవద్గీతలో ఏముంటుంది, ప్రతి దానికి కూడా భగవాన్ వాచ, భగవాన్ వాచ అని రాసి ఉంది. అది ఏంటి అన్నది ఎవరికి తెలీదు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా సలహా నడుస్తున్నారు కదా, డాక్టర్ సలహా పై నడిస్తే అది డాక్టర్ అవుతారు, ఇంజనీరింగ్ సలహా పై నడిస్తే ఇంజనీర్ అవుతారు. ఇది భగవంతుని యొక్క సలహా. మరి భగవంతుని ఏమంటారు? శ్రీ శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టము అంటే ఆయన సలహా. కాబట్టి ఇది ఏమైంది? శ్రీమత్ శ్రేష్టమైనటువంటి సలహా. మరి ఆయన సలహా పై నడిస్తే ఏమవుతారు? దేవి దేవతలుగా.
అంటే బాబా అంటున్నారు దత్తత తీసుకోగానే ప్రతి ఒక్కరు అయిపోతారని కాదు, దీన్ని పాలన చేసి ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడుతుందో మన జీవితంలో ఎప్పుడైతే ధారణ చేస్తామో అవుతుంది. ఇది వెంటనే షార్ట్ టర్మ్ ప్రాసెస్ కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ అంటున్నారు. అహిస్తే అహిస్తే బంతే నెమ్మది నెమ్మదిగా అవుతారు అన్నారు బాబా. ఇప్పుడు దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది కదా, ఈ వృక్షం కూడా నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. క్రిస్టియన్ కా భీ పహలే క్రైస్త్ ఆతా హై, వే 10, 20, 50 బట్టే జాతా హై, ఏ జాడ్ యహ సామ్నే బట్టా హై, క్రైస్త్ చలా జాతా హై, ఫిర్ భీ ఆకర్ అంతమే శామిల్ హోతా హై. ఏ తో బేహద్ కా బాప్ హై, బహుతోం కో శ్రీ బాబా కే గలే కా హారా బన్ హార్ బన్నా పడేగా, తబ్ ఫిర్ విష్ణు కే గలే కా హార్ బనేంగే. అయితే బాబా అంటున్నారు క్రిస్టియన్స్ కూడా వారిలో కూడా మొదట క్రైస్ట్ వస్తారు, తర్వాత 10, 20, 50 పెరుగుతూ ఉంటారు. ఈ వృక్షం కూడా ఎదురుగానే ఉంది కదా ఇక్కడ అంటున్నారు బాబా. క్రైస్త వెళ్ళిపోతారు లాస్ట్ లో, అంతిమంలో కూడా క్రైస్త కూడా వచ్చి ఇక్కడ ప్రజెంట్ అవ్వాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. ఇదైతే అనంతమైన తండ్రి, అనేకులు శ్రీబాబా యొక్క మెడలోని హారంగా అవ్వాల్సిందే. ఎప్పుడైతే శ్రీబాబా మెడలోని హారంగా అవుతామో తర్వాత విష్ణు మెడలోని హారంగా అవుతారు. శ్రీబాబా అయితే నిరాకారుడు, బ్రహ్మ ద్వారా ముఖవంశవల్ని రచిస్తారు అంటున్నారు బాబా. త్రిమూర్తి శివ, దీని యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు. త్రిమూర్తి శివ అంటే బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా రచయిత ఎవరు? శివుడు. త్రిమూర్తి బ్రహ్మ అంటారు, రాంగ్ అంటున్నారు బాబా. త్రిమూర్తి శివ అన్నది కరెక్ట్ బాబా. కరెక్షన్ బి కర్తే రైతే హే గోలేకే నీచే లిఖ్నా హే స్వదర్శన చక్ర నాకి చర్క ఉస్ గవర్నమెంట్ కా చక్క లగా హువా హే యహ స్వదర్శన చక్ర హే దిన్ ప్రతిదిన్ కరెక్షన్ ఒత్తి రైతే హే. అయితే బాబా కూడా కరెక్షన్ చేస్తూ ఉంటారు. అయితే సృష్టి చక్రం కింద కూడా రాయాలి, ఇది స్వదర్శన చక్రము, స్వయాన్ని మనకి మనం దర్శించుకునేటటువంటి చక్రము. అంతేగాని అక్కడ ఏదైతే చూపించారో ఆ చర్క కాదు అంటున్నారు, ఆ రత్నం కాదు. గవర్నమెంట్ అయితే ఆ రత్నాన్ని రాసించారు, కానీ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే స్వదర్శన చక్రం. రోజు రోజుకి కరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి అంటున్నారు బాబా. బాబాని సంజాయా హే హమేషా త్రిమూర్తి శివ జయంతి కేనా హే శ్రీ బాబా బ్రహ్మ ద్వారా వర్ష దేతే హే శ్రీ బాబా హే తో వర్ష భీ సాత్ మే చరు చహే. తో ఏ విష్ణు హే వర్ష ఫిర్ శంకర్ ద్వారా వినాశ గాయా హువా హే ఇస్లియే త్రిమూర్తి కా చిత్ర హే ముఖ్య. త్రిమూర్తి చిత్ర చలా ఆయా హే వహా భీ తుమ్ రాజ్య కర్తే హో తో తప్త కే పిచాడి విష్ణు కా చిత్ర రహతా హే. ఏ జైసే కోట్ ఆఫ్ ఆర్మర్స్ హే ఇస్కా అర్థ మనుష్య నహీ జానతే బాప్నే తుమ్ బచ్చన్ కో సమ్జాయా హే ఏ జ్ఞాన్ అభీ తుమ్కో మిలా హే. దేవతాఓ కే పాస్ ఏ జ్ఞాన్ నహీ రహతా తీసరా నేత్ర తుమ్ బ్రాహ్మణో కా ఖుల్తా హే. బాప్ కిత్నా సహజ సమ్జాతే హే మన్ మనా భవ్ బాప్ ఔర్ వశ్య కో యాద్ కరో బ్రహ్మ ముఖ వంశావళి హోనా తుమ్ జ్ఞాన్ గంగా యే భీ కహే తుమ్ హో జ్ఞాన్ సాగర్ ద్వారా బ్రహ్మ ముఖ కోవల్ సే నిఖిలి హుయి ముఖ వంశవని జ్ఞాన్ కుమార్ కుమార్యా తో తుమ్ హో జ్ఞాన్ సాగర్ కే వచ్చే. అయితే బాబా అర్థం చేస్తున్నారు ఎప్పుడు కూడా త్రిమూర్తి శివ జయంతి అని అనాలి, శివ జయంతి కాదు త్రిమూర్తి శివ జయంతి. శ్రీ బాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. శ్రీ బాబా వారసత్వము అంటే ఆయన తోడు తప్పకుండా కావాలి కదా ఆయనతో పాటు వెళ్ళటానికి అంటున్నారు బాబా. విష్ణువు యొక్క వారసత్వం అంటే సతయుగంలోనే ఉంటుంది అంటున్నారు. తర్వాత శంకర్ని ద్వారా వినాశం, అదే అంటారు కదా గాడ్ GOD అంటే ఏంటి, జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రిక్టర్. జనరేటర్ అంటే బ్రహ్మ ద్వారా స్థాపన, ఆపరేటర్ అంటే విష్ణు ద్వారా పాలన, డిస్ట్రిక్టర్ అంటే శంకర్ని ద్వారా వినాశనం. శంకర్ని ద్వారా వినాశనం అంటే ఏదైతే శంకర్ని యొక్క రూపాన్ని చూపించారు, శంకర్ని మెడలోని పాము, మూడు నామాల మధ్యన మూడవ కన్ను, అలాగే గంగ పారుతున్నట్టుగా చూపించారు, పులి చర్మం మీద తపస్సు చేస్తున్నట్టుగా, కమండలము, మాల,
అలాగే బూడిద రాసినట్టు చూపించారు, కమల పుష్పాసనంపై ఉన్నట్టు చూపించారు. ఇది అంతా ఏంటంటే మన యొక్క రూపం, ఆధ్యాత్మిక రూపం. ఎప్పుడైతే ఇది పూర్తి కంప్లీట్ గా అవుతుందో అప్పుడు వినాశనం అనేది జరుగుతుంది. అదే శంకరుని ద్వారా వినాశనం. బాబా అంటున్నారు ఈ త్రిమూర్తి యొక్క చిత్రం అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ చిత్రాలు త్రిమూర్తి చిత్రం నడుస్తూ వచ్చింది కదా, అక్కడ కూడా మీ రాజ్యం చేస్తూ ఉన్నట్లయితే సింహాసనం వెనుక విష్ణువు యొక్క చిత్రం కూడా ఉంటుంది. అయితే బాబా అంటున్నారు దీని యొక్క అర్థం మనుష్యులకి తెలియదు, బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. జ్ఞానము అంటేనే ఏంటంటే వెలుగు, వెలుగు అంటేనే అర్థం ఏంటంటే అజ్ఞాన అంధకారం దూరం అవటం. అయితే బాబా అంటున్నారు నాలెడ్జ్ అంటే ఏంటంటే ఇంకా గుడ్డి నమ్మకాలు అలాంటివి ఏమి ఉండవు, కథలు పూజలు అలా కాదు కదా అంటున్నారు బాబా. నాలెడ్జ్, నాలెడ్జ్ అంటేనే సంపాదన, అంటే ప్రతిదీ లెర్నింగ్ ప్రాసెస్, నేర్చుకునేది అంటున్నారు బాబా. అయితే మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది, దేవతల దగ్గర ఈ జ్ఞానం ఉండదు. మూడవ నేత్రం బ్రాహ్మణులందు మీరే తెలుసుకుంటారు. ఎప్పుడైతే మనలో ఆత్మిక నేత్రం తెరుస్తూ ఉంటుందో మనలో ఉన్న చెడు బలహీనతలు ఇవన్నీ పోతూ ఉంటాయి, దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్తారు. కానీ అక్కడ ఏం చూపించారు, నేత్రం తెరవటంతోనే అగ్ని వచ్చింది మొత్తం ధ్వంసమైంది. ఇక్కడ అర్థం ఏంటంటే యోగ అగ్నితో మనలో ఉన్న బలహీనతల్ని ధ్వంసం చేసుకోవటము. ఎప్పుడైతే అది పోతూ ఉంటుందో మనలో దేవతా లక్షణాలు నిండుతూ ఉంటే మనం దేవతలుగా అవుతూ ఉంటాం. ఎంత క్లియర్ గా ఎంత సహజంగా బాబా అర్థం చేస్తున్నారు. ఇదే మన్మనాభవ. నిన్న కూడా అన్నారు కదా వరదానంలో, అసలైనటువంటి మన్మనాభవ అంటే ఏంటి, మనస్సును మనోరంజనం చేసేది. ఎప్పుడైతే ఈ జ్ఞానం మనలో పూర్తిగా ఫుల్ ప్లెజర్డ్ గా వస్తూ ఉంటుందో, రియలైజేషన్ అవుతూ ఉంటుందో, మనం మన్మనాభవ స్థితిలో ఉంటాం. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయండి, మీరు బ్రహ్మ ముఖ వంశావళులు. అలాగే బాబా చెప్తున్నారు జ్ఞాన గంగలు, అంటే చూడండి గంగ నది ఇవి ఎప్పుడు కూడా పారుతూ ఉంటాయి, ఒక దగ్గర ఆగేవి కాదు. అలాగే మనలో కూడా ఎప్పుడు కూడా ఈ జ్ఞానం అనేది అందరికీ ఇస్తూ ఉండాలి అంటున్నారు బాబా. జ్ఞాన సాగరణ ద్వారా బ్రహ్మ ముఖ కవలం ద్వారా వెలువడినటువంటి బ్రహ్మ ముఖ వంశవైలు మీరు. ఈరోజు బాబా చెప్తున్నారు మీరు జ్ఞాన కుమార్ కుమారి, కొత్తగా చెప్పారు బాబా, అంటే జ్ఞాన సాగరణ యొక్క పిల్లలు అంటున్నారు బాబా. వాస్తవమే సత్య సత్య తీర్థతో యహే ఆత్మావు పరమాత్మంకో యహే సత్య సంగం. అంటే బాబా అంటున్నారు తీర్థయాత్రలకు వెళ్తారు, త్రివేణి సంగమం అంటారు, గోదావరి పుష్కరాలు అంటారు. ఈ పుష్కరాలు ఏమవుతుందంటే నదులు కలుస్తాయి, అలాంటి కలిసిన నదిలో స్నానం చేస్తే పుణ్యము, శరీరానికి ఆత్మకి పట్టిన మురికి పోతుంది అని అనుకుంటారు. కానీ బాబా అంటున్నారు అసలైనటువంటి సత్యాతి సత్యమైనటువంటి తీర్థం ఎక్కడంటే ఇదే, ఆత్మ పరమాత్మ ఇద్దరి యొక్క సంగమం రోజు జరుగుతుంది కదా అంటున్నారు బాబా. జ్ఞాన సాగరుడు, జ్ఞాన గంగలు ఇవి చాలా గుప్తమైనటువంటి అర్థం చేసుకునేటటువంటి విషయాలు. మోటీ బుద్ధి వాళ్ళే సమస్య సెకండ్ ఏ బాబా అంటున్నారు మంద బుద్ధి కలిగిన వాళ్ళ విషయాన్ని అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోలేనంత పెద్ద సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏం లేదు కదా అంటున్నారు బాబా. ఉన్నే ఫిర్ సహజ యుక్తి హే శ్రీ బాబా వర్షకు యాద్ కరు ద్వారా ఏ బుద్ధి మే హోనే సే ఖుషి కా పారా చడేగా గాడ్లీ స్టూడెంట్ లైఫ్ హేనా బేహద్ కా బాప్ హమ్కో పడా రహే హే అభి తుమ్హారి బుద్ధి మే రాజ్ యొక్క జ్ఞాన్ హే జిస్సే తుమ్ ప్రలబ్ధ్ పాతే హో వహా ఇస్ నాలెడ్జ్ కి దర్కార్ నహీ దర్కార్ యహా హే బాప్ కతే కల్ప్ కల్ప్ మే ఆకర్ రాజ్ యొక్క సిక్లాతా హూ రచనే కే ఆది మధ్య అంత్ కా రాజ్ సమ్జాతా హూ కి యే చక్ర కైసా పితా హే మహిమా సారీ సంగమ్ కి హే జబ్ కి పతిత్ పావన్ బాప్ ఆకర్ పావన్ పురాణి దునియా సే नई दुनिया में ले जाते हैं, पुरानी दुनिया के विनाश के लिए तैयारियां हो रहे हैं. अते बाबा अंटुन्नारु एमी गुर्तिंचुकोलेरु, बुद्धिलो एमी निलबट्टलेरु. अलांटि वाळ्ळकि बाबा सहज युक्तिनि एं चेप्तुन्नारंटे तंड्रिनि वारसत्वान्नि स्मृति चेयंडि चालु अंटुन्नारु बाबा. इदि मीकु बुद्धिलो उंडडं द्वारा खुशि योक्क पादरसं अनेदि पैकि एक्कुतू उंटुंदि अंटुन्नारु. गॉडली स्टूडेंट लाइफ మనదేంటి, స్టూడెంట్ లైఫ్ అనేది ది ఈశ్వరీయ విద్యార్థి జీవితం. మనకి అనంతమైన తండ్రి రోజు ఈ చదువుని చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క బుద్ధిలో రాజయోగం యొక్క జ్ఞానం ఉంది,
దీని ద్వారా మీరు ప్రాలబ్ధాన్ని పొందుతున్నారు. సతయుగంలో ఈ జ్ఞానం యొక్క అవసరం ఉండదు, అవసరం అంతా ఈ సంగమ యుగంలోనే అంటున్నారు బాబా. అయితే బాబా చెప్తున్నారు కల్ప కల్పం, నేను వచ్చి మీకు రాజయోగం నేర్పిస్తాను, రచన యొక్క ఆది మధ్య అంతం యొక్క రహస్యాన్ని అర్థం చేస్తున్నాను, ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉంది, మహిమంతా మొత్తం ఈ సంగమ యుగానిదే. పతిత పావుడైన తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. పురాణీ దునియా వినాశ క్రియ తయారీ అహోరాయి, ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం కోసం ఇప్పుడు తయారీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దేఖతే హో ఆజ్ కల్ దునియా మే క్యా క్యా హో రహా హై, ఆజ్ బాద్షా హై కల్ మిలిటరీ బిగడ్తీతో బాద్షా కో భీ ఖైదీ బనా దేతే హై, కోయి కో భీ మార్ డాల్తే హై, ఐసా బహుత్ కేస్ హోతే రహతే హై, ఆజ్ కల్ కోయి బాత్ పర్ భరోసా నహీ, దుఃఖ హీ దుఃఖ హై, ఆజ్ కిస్కో బచ్చా హువా ఖుషీ హోగీ, కల్ మర్ గయా తో దుఃఖ హై, యహీ దుఃఖ కీ దునియా, అబ్ బాప్ నయీ దునియా కీ రచనా లాయక్ బనా రహే హై, బాప్ సమ్జాతే హై బచ్చే, తుమ్ సో దేవీ దేవతాతే అభి అసుర్ బన్ పడే హో, కల్ తుమ్ దేవతాం కీ మహిమా గాతే తే, అప్నే కో పాపీ నీచే కహతే తే, కహతే హై హమ్ నిర్గుణ హారే మే తో జరూర్ కోయీ పర్ తరస్ కియా హోగా, ఇన్ దేవతాం కో కిస్నే గుణవాన్ బనాయా యా అబ్ తుమ్ జాంతే హో. అయితే బాబా అంటున్నారు మహిమంతా కూడా మొత్తం సంగమ యుగానిదే అంటున్నారు బాబా. ఎప్పుడైతే పతిత పావుడైన తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నారు, పాత ప్రపంచం యొక్క వినాశనం కోసం తయారీ జరుగుతుంది. చూడండి ఈ రోజుల్లో ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో, ఈరోజు రాజ్యాధికారం ఉంది, రేపు మిలిటరీ ఏమాత్రం తేడా వచ్చినట్లయితే ఆ రాజునే ఖైదీగా చేసేస్తూ ఉంటారు, ఎవరైనా చంపేస్తూ ఉంటారు కూడా. ఎలాంటి కేసులు నడుస్తూ ఉన్నాయంటే పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు ఈ రోజుల్లో ఏ విషయంపై కానీ ఎవరిపై కానీ నమ్మకం లేదు అంటున్నారు బాబా. ఇక్కడంతా దుఃఖమే దుఃఖం ఉంది. ఈరోజు ఎవరికైనా కొడుకో కూతురో పుట్టారు, ఖుషి కలుగుతుంది, అనుకోకుండా వాళ్ళు చనిపోయారు, దుఃఖం ఏర్పడుతుంది అంటున్నారు. ఉన్నదే దుఃఖ ప్రపంచం కదా, సుఖము ఖుషి ఎంతవరకు నిలుస్తుంది చెప్పండి అంటున్నారు బాబా. ఇప్పుడు తండ్రి కొత్త సుఖ ప్రపంచం యొక్క అర్హులుగా మనల్ని తయారు చేస్తూ ఉన్నారు. తండ్రి అర్థం చేస్తున్నారు పిల్లలు మీరు దేవీ దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు అసురులుగా అయ్యారు, రేపు దేవతల యొక్క మహిమ పాడుతూ ఉంటారు. ఇప్పుడు మేమేమంటారు వాళ్ళ ముందుకే వెళ్ళి మేము నీచులము పాపులము కపుటులము మాలో ఎలాంటి గుణాలు లేవు అని మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు ఈ దేవతల్ని ఇంత గుణవంతులుగా తయారు చేసింది ఎవరు, అది కూడా మీరు తెలుసుకున్నారు కదా. పరంపిత పరమాత్మ కాకుండా ఎవరు కూడా దేవతలుగా తయారు చేయలేరు అంటున్నారు. మనుషులు పూర్తిగా వికారీలుగా పతితులుగా అయిపోయారు, ముసలి వాళ్ళు అయిపోయారు. ఈ రోజుల్లో ముసలి వాళ్ళు అయినా కూడా వికారాలను విడిచిపెట్టట్లేదు, ఏదో ఒక కోరికల్ని ఉంచుకుంటూ ఉన్నారు. నయ్యతో కాయదా హే 60 వర్స్ కే బాద్ వానప్రస్థ లేనా చాహి, ఇలా ఐసా కర్తేతే 60 వర్స్ కే అందర్ అప్నా భోజా ఉతార్ కర్ బచ్చన్ కో దే దేతే, అవి 60 వర్స్ కే ఆయు మే భీ బచ్చే పైదే కర్తే రహతే హై, బాప్ కహతే హై ఇన్కి 60 వర్స్ కే ఆయు మే బౌద్ధ జన్మం కే అంత కే అంత మే జబ్ ఇన్కి వానప్రస్థ హుయి తప్ మైనే ప్రవేశ్ కియా తప్ ఇస్నే సబ్ కుచ్ చోడా, బాప్ కే ఆనే సే సారీ దునియా కే లియే వానప్రస్థ అవస్థ హో జాతే హై క్యూంకి సబ్ కా జానా వాపిస్ ఇస్లియే, బాప్ కహతే హై మామే కమ్ యాద్ కరో చోటా వా బడా కోయి భీ రహేగా నహీ. అయితే బాబా అంటున్నారు ఈ రోజుల్లో చూడండి ఎలా అయిపోయిందంటే ముసలి వాళ్ళు కూడా వికారాలను విడిచిపెట్టట్లేదు అంటున్నారు బాబా. నియమం అనుసారంగా 60 సంవత్సరాలు వచ్చిందంటే వానప్రస్థాన్ని తీసుకోవాలి. మొదట్లో అలా చేసేవారు, 60 సంవత్సరాల లోపలే తమ బరువు బాధ్యతలన్నీ దించేసి పిల్లలకు అన్నీ ఇచ్చి ఆశ్రమాలకు వెళ్ళిపోయి అక్కడ మిగిలిన కాలాన్ని గడపాలనుకునేవారు. కానీ ఈ రోజుల్లో 60 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లల్ని జన్మనిస్తూ ఉన్నారు అంటున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ యొక్క 60 సంవత్సరాలు
అంటే ఈయన యొక్క అనేక జన్మల యొక్క అంతిమ జన్మలు ఈయనలోకి నేను ప్రవేశించాను. ఈయందే కాదు మొత్తం ప్రపంచానికి వానప్రస్థ స్థితి అనేది వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే నేను వన్స్ ఇక్కడికి వస్తాను అప్పుడు అందరూ నాతో పాటు వెనక్కి రావాల్సి. అందుకే బాబా చెప్తున్నారు చిన్న లేదు పెద్ద లేదు ఎవరు ఉండేది లేదు అందరూ వెళ్ళిపోవలసిందే. నిన్న నిన్నే పుట్టారు కదా వీళ్ళకి 60 సంవత్సరాలు అయిన తర్వాత ప్రపంచం వినాశనం అవుతుందని అనడానికి లేదు అంటున్నారు. ఎందుకంటే ఇది మనుషులకు కాదు ప్రపంచానికి వానప్రస్థ స్థితి వచ్చేస్తుంది. ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎప్పుడు పోతుందో చెప్పలేమో అంటున్నారు బాబా. బాపా కా సబ్కో మీఠా బనాతే హే ముక్తి జీవన్ ముక్తి దోనో మీఠే దామ్ హే వినాశ సబ్కో హోనా హే హిసాబ్ కితాబ్ చుక్త్ భీ సబ్కా హోతా హే సజా కానే మే దేరీ నహీ లగ్తీ జైసే కాసే కల్వట్ కాతే హే తో పాపో సే ముక్త్ హో జాతే హే ఫిర్ నయే సిర్ హిసాబ్ శురూ హో జాతే హే బాకీ ముక్తి మే ఏక్ భీ నహీ జాతే వో సమజ్తే హే శివ్ పర్ కుర్బాన్ హో నిర్వాణ దామ్ చలే జాయే బాప్ కహతే వాపిస్ కోయి జా నహీ సక్తే పునర్జన్మ తో సబ్కో లేనా హే యే పెహలా నంబర్ హీ పూరే పునర్జన్మ లేతే హే తో జరూర్ పీచే వాలే భీ లేంగే తుమ్నే 84 జన్మ లియే హే శురూ సే హీ తుమ్హారా పాఠ చల్తా హే తుమ్హారా యే హే కళ్యాణికారి లీప్ చల్. బాబా అంటున్నారు నేను వచ్చి అందరినీ మధురంగా తయారు చేస్తాను. ముక్తి జీవన్ ముక్తి రెండింటి యొక్క ధామాల్ని కూడా మధురమైనటువంటి ధామం అనే చెప్తారు. వినాశనం అయితే అందరిది అవ్వాల్సిందే. లెక్కచారాలు అందరూ కూడా సమాప్తి చేసుకోవాలి. ఎందుకంటే శిక్షలు అనుభవించడం వల్ల ఎంత టైం పట్టదు చూడండి. ఒక జన్మలో ముందు జన్మలో చేసిన శిక్షలను అనుభవించడానికి ఎంత కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ఈ జన్మ అవసరమా అని. అయితే బాబా చెప్పారు మీరు ఇలా ఇలా చేసినట్లయితే మీ శిక్షలు పోతాయి అని. మనం వెళ్ళలేదు లాస్ట్ లో ధర్మరాజ్ దగ్గర విత్ ఇన్ సెకండ్స్ లో ఎన్ని జన్మల యొక్క పాపం ఉందో అన్ని పాపాలని కూడా అనుభవించేటటువంటి టైం ఉంటుంది. ఆ టైం ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకో అది ఎంత ఇదిగా ఉంటుంది. అందుకే బాబా చెప్తున్నారు నేను చెప్పినట్టు చేయ వినాశనానికి ముందు మిమ్మల్ని మీరు అన్ని లెక్కాచారాన్ని సమాప్తం చేసుకొని తయారీ చేసుకోండి అంటున్నారు. ఎలా అయితే కాశీలో కత్తుల బావు ఉంది ఆ కత్తుల బావులో తమను తాము పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అందులో దూకేస్తారు. ఆ కత్తుల మధ్యలో పడి వాళ్ళు మరణిస్తారు పాపాల నుండి ముక్తులైపోతారు. మళ్ళీ ఎక్కడైతే జన్మ తీసుకుంటారో అది కొత్తది లెక్క తయారవుతుందని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడైతే ఆ కత్తుల బావి కూడా క్లోజ్ చేస్తాను అనుకోండి. అయితే బాబా అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నేను వచ్చి తీసుకెళ్ళినంత వరకు ఎవరు ముక్తిలోకి అయితే వెళ్ళలేరు. కొన్ని ముక్తిలోకి వెళ్ళిపోయారు అనుకోండి ఎవరు జన్మలోకి రాలేదనుకోండి రోజు రోజుకి ప్రపంచ జనాభా ఎందుకు పెరుగుతుంది. కొన్ని చనిపోయారు బ్యాక్కి వెళ్ళిపోయారు అని అనుకోండి. ఎందుకంటే బాబా చెప్తున్నారు ఎవరు వెనక్కి వెళ్ళేది లేదు నేను తీసుకెళ్ళినంత వరకు. అయితే బాబా అంటున్నారు శివుని పైన బల అయితే నిర్వాణ ధామంలోకి వెళ్ళిపోతారని అనుకుంటారు కానీ ఎవరు వెళ్ళేది లేదు నేను తీసుకువెళ్తేనే అంటున్నారు. మొదటి నెంబర్ శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఇప్పుడు 84 పునర్జన్మల్ని తీసుకొని ఇలా ఉన్నారు మధ్యలో ఉండేది వల్ల ఎలా వెళ్ళిపోతారు చెప్పండి. ప్రతి ఒక్కరూ లాస్ట్ కి అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ అందరూ కూడా ఈ డ్రామా పై ప్లే చేసిన తర్వాత బాబా వచ్చి అందరినీ వెనక్కి తీసుకు. బాబా అంటున్నారు మొదటి నుండి ఆయన పాత్ర నడుస్తూ ఉన్నప్పుడు ఇది కళ్యాణికారి లీప్ జన్మ. ఈ జన్మలో ఈ ధర్మయుగంలో మీరు ధర్మాత్ములుగా అవుతున్నారు అంటున్నారు బాబా. వసాబ్ హే హద్కి బాతే అవన్నీ హద్దుగల విషయాలు ఇవన్నీ అనంతమైన విషయాలు. ధర్మం ధర్మాం కే పాస్ ధర్మావు వస్ ఏ ధర్మా యుగ్ ఏ లీప్ జన్మ బ్రాహ్మణం కా ఏకీ హే బ్రాహ్మణ్ హే చోటీ ఫిర్ తుమ్ దేవతా బనేంగే అబ్ తుమ్ జాన్తే హో బాబా హమ్కో గలే కా హార్ బనాతే హే హమ్ ఆత్మాయే నిరాకారి దునియా మే రహతే హే బాప్ ఖుద్ కహతే హే తుమ్ జబ్ అశరీరితే తో మేరే పాస్ రహతే తే అబ్ తుమ్ సమజ్ గయే హో హమ్ పహలే పహలే సత్యుగ్ మే ఆయేంగే వహాన్ హే దేవీ దేవతా ధమ్ వహాన్ పురుషార్థ్ కర్నే కీ జరూరత్ నహీ పురుషార్థ సంగం పర్ హీ కియా జాతా హే సంగం యుగ్ యే హే
और जो संगम होते हैं उनकी आयु नहीं गिनी जाती। इस संगम की आयु बहुत छोटा सा युग है, इस संगम में ही बाप आकर इनको बदली करते हैं, बाकी उन युगों का कुछ नहीं है। दो कला कम होने से राज्य बदली होती है, ये तुमको साक्षात्कार होते हैं कैसे राज्य देते हैं। अत्ते बाबा अंतर ई संगम युगो धर्मात्म युगमो अंतर बाबा इदि लीचम బ్రాహ్మణులది ఒక్కరిదే, బ్రాహ్మణులు అంటేనే పిలక స్థానం, తర్వాత ముఖం దేవతలుగా అవుతారు అన్నారు బాబా. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనం తండ్రి యొక్క మెడలోని హారంగా అవుతూ ఉన్నాము. ఆత్మలైన మనం నిరాకారి ప్రపంచంలో ఉంటాం. తండ్రి స్వయం చెప్తున్నారు మీరు ఎప్పుడైతే అసరిగా ఉండేవారో నా దగ్గరగా ఉండేవారు, అంటే నిరాకారి ఆత్మలుగా ఉన్నప్పుడు తండ్రి స్వయం అర్థం చేస్తున్నారు, మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట మనం సత్యయుగంలోకి వస్తాం, అక్కడ ఉన్నది దేవీ దేవత ధర్మం. అక్కడ పురుషార్థం ప్రయత్నం చేయాల్సిన పని లేదు. పురుషార్థము అంటే సంగమ యుగంలోనే జరుగుతుంది. సంగమ యుగము బాబా అంటున్నారు ఇంకే యుగంలోనే, అంటే సత్యయుగం త్రేతాయుగం మధ్యలో ఉండే యుగాన్ని సంగమ యుగం అన్నారు, త్రేతాయుగం ద్వాపర యుగం మధ్యలో వచ్చే యుగాన్ని సంగమ యుగం అన్నారు, ద్వాపర యుగం కలియుగం మధ్యలో వచ్చేదాన్ని కూడా సంగమ యుగం అన్నారు. సంగమ యుగం అనేది కేవలం కలియుగానికి సత్యయుగానికి మధ్యలో వచ్చే యుగాన్ని మాత్రమే సంగమ యుగం అని అంటారు. ఎందుకంటే ఈ సంగమ యుగంలోనే పరమాత్మని యొక్క ఆత్మ యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి, ఇక్కడే బాబా వస్తారు కాబట్టి ఈ సంగమ యుగం యొక్క ఆయుష్య లెక్కింపబడుతుంది లీప్ యుగము అని. ఇది చాలా చిన్నది. ఈ సంగమ యుగంలోనే నేను వస్తాను, మిమ్మల్ని బదిలీ చేస్తాను. ఎక్కడి నుండి అంటే కలియుగం నుండి సంగమ యుగం, సంగమ యుగం నుండి సత్యయుగంలోకి అంటున్నారు బాబా. అంటే అంతేగాని మిగతా యుగాల యొక్క లెక్క లేదు అంటున్నారు బాబా. సత్యయుగం నుండి త్రేతయుగంలోకి రావడానికి 16 కలల నుండి 14 కలలు, 2 కలలు తక్కువ అవుతాయి. అయితే బాబా అంటున్నారు అక్కడ రాజ్యం మార్పు చెందుతుంది అంటున్నారు బాబా. మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి, ఎలా రాజ్యం తీసుకుంటారు. సంగమ యుగంలో తండ్రి వచ్చి పతితుల్ని పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు. అందుకే ఈ యుగం యొక్క ఆయుష్ ఎప్పటి నుండి అయితే తండ్రి వచ్చారో అప్పటి నుండి లెక్కింపబడుతుంది అంటున్నారు బాబా. ఏది సంగమ యుగం యొక్క ఆయుష్. అయితే బాబా అంటున్నారు ఆయన వచ్చి ఏం చేశారు, ఆయన జ్ఞానసాగరుడు, మనం ముఖవంశవని జ్ఞాన నదులు, బ్రహ్మ కుమార్ కుమారి వారి నుండి మనం జ్ఞానాన్ని ఇప్పుడు పొందుతూ ఉన్నాము. బాబానే కహా హే కొయి ఐసి నయి చీజ్ బనావో జో సమ్జానా సహజ హో. అంటే బాబా అంటున్నారు ఇప్పుడు చిత్రాలు ఉన్నాయి, ప్రదర్శనీలు ఉన్నాయి, ప్రొజెక్టర్స్ ఉన్నాయి, రకరకాల ఇన్వెన్షన్లు కనిపెడుతున్నారు. ఇంకా ఈజీ వేలు, ఎందుకంటే ఇప్పుడు మనుషులకి అంత టైం లేదు వెంటనే ఇంతసేపు టైం స్పెండ్ చేయగలను. ఏదైనా కొత్త వస్తువును ఆలోచించండి, తయారు చేయండి ఈజీగా అర్థం చేసుకోగలిగే విధంగా. అయితే బాబా అంటున్నారు అందులో త్రిమూర్తి శివ జయంతి అని కూడా రాయండి అంటున్నారు బాబా. బాబా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు కానీ తయారు చేసే వాళ్ళు మాత్రం హోషియార్గా ఉండాలి, తెలివైన వారు. ఈ జ్ఞాని యజ్ఞమే విఘ్న బి కిసం కిసం కే పట్టే హే ఫిర్ సర్వీస్ డైలీ హో జాతీ హే శివ జయంతి ఆయికి ఆయి బడే ధూమ్ ధామ్ సే మనాని హే ఢిల్లీ మే తో బహుత్ ధూమ్ ధామ్ హో సక్తి హే దోనం కే కోట్ ఆఫ్ ఆర్మర్స్ దిఖాయేంగే హమ్ అప్నీ ఈశ్వరీ బాత్ కర్తే హే బాప్ హే కళ్యాణికారి బచ్చే భీ ఔరం కా కళ్యాణ కర్తే రహతే హే తో బాప్ దేఖ్ కర్ ఖుష్ హోతా హే కహా జాతా హే చారిటీ బిగిన్స్ అట్ హోమ్. అంటే బాబా అంటున్నారు డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞాన యజ్ఞంలో రకరకాల విఘ్నాలు పడుతూ ఉంటాయి, విఘ్నాలు పడడంతో సర్వీస్ కూడా డేలా అవుతూ ఉంటుంది. శివ జయంతి కూడా వచ్చింది కదా, మీరు దాన్ని ధూమ్ ధామ్ గా చెయ్యండి ఇప్పుడు వస్తున్నటువంటి శివ జయంతిని అంటున్నారు బాబా. ఇవి ఈశ్వని యొక్క బాబా చెప్తున్నారు ఇది కళ్యాణీకారి యుగము, పిల్లలైన మీ యొక్క కళ్యాణాన్ని చేస్తూ ఉన్నారు, మీరు తండ్రిని చూసి ఖుషి అవుతున్నారు కదా. ధర్మం దానం అంటారు కదా, ఇంటి నుండే మొదలు చేయాలి, ఇంట్లో వాళ్ళని ఉద్ధరించాలి, మీ మిత్ర సంబంధికులను కూడా అర్థం చేయించాలి, లేదా వాళ్ళకి
నిమంత్రణ ఇవ్వాలి. రేపొద్దున వాళ్ళు కూడా అంటారు మాకు చెప్పలేదు మీరు అని అంటారు. అందుకే మీ మిత్ర సంబంధికుల యొక్క ఉదాహరణ కూడా చేయాలి. పాయింట్స్ చాలా మంచి లభిస్తూ ఉంటాయి, చిత్రాలు కూడా చాలా మంచి ఉంది, మాల కూడా ఎంత మంచిగా ఉంది. రుద్రమాల తయారవుతుంది, తర్వాత విష్ణువు యొక్క మాల తయారవుతూ ఉంటుంది అన్నారు బాబా. తుమ్ బ్రాహ్మణ్ హో సచ్చి సచ్చి గీత సునానే వాళ్ళు బాబా అంటున్నారు. బ్రాహ్మణులైన మీరు సత్యాతి సత్యమైనటువంటి గీతను వినిపించేటటువంటి వారు. సచ్చి సచ్చి యాత్ర రాజ్ తుమ్ సంజాతి, సత్యాతి సత్యమైన యాత్ర యొక్క రహస్యాన్ని మీరు అర్థం చేయించేటటువంటి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ మీరు స్మృతి యాత్రలో కూర్చున్నట్లయితే మీ యొక్క పాపాలు భస్మమవుతాయి. తమో ప్రధాన సే సతో ప్రధాన బన్నేక ఆర్ కోయి ఉపాయం, తమో ప్రధానత నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు ఇంకే ఉపాయం లేదు బాబా యొక్క స్మృతి తప్పించి. యోగ్, దీని యొక్క మహిమ కూడా చాలా ఉంది కదా, మెహనత్ బి స్మెహ. అయితే బాబా అంటున్నారు బుద్ధితో కానీ మనస్సుతో కానీ ఇంద్రియాలను కానీ శ్రమ చేసి కూర్చోబెట్టేదంతా ఎక్కడ ఉంటుందంటే యోగంలోనే. విఘ్నాలు కూడా యోగంలోనే ఎక్కువ పడుతూ ఉంటాయి అంటున్నారు. చాలా తుఫాన్లు వస్తాయి. ఏ తుఫాన్లు అంటే సంకల్పం యొక్క తుఫాన్లు వస్తూ ఉంటాయి. రాజయోగ్సే తుమ్ దేవతా బంతే హో తుమ్ రాజ్ ఋషి హో అట యోగి ఋషి. అయితే బాబా అంటున్నారు రాజయోగం ద్వారా మీరు దేవతలుగా అవుతూ ఉన్నారు. మీరు రాజ ఋషి అంటే ఋషులు, తపస్సు చేసేటటువంటి ఋషులు, అలాగే తపస్సు ద్వారా ఇంద్రియాలపై విజయం పొంది మీరు రాజాగా అవుతున్నారు. అందుకే మీరు ఏమయ్యారు రాజ ఋషి. మొదట యోగేశ్వరులు, తర్వాత రాజ రాజేశ్వరులు. సతయుగంలో రాజ రాజేశ్వరు అవుతారు, సంగమ యుగంలో యోగ యోగేశ్వరిగా అవుతారు. వాళ్ళది హఠయోగము, బాడీని హఠంగా కూర్చోబెట్టి తపస్సు చేస్తూ ఉంటారు, మీది నేచురల్. బాబా అంటున్నారు అభిహం జట్ సబ్ బాబాకి గలేక హార్ హే సబ్ బాయి బాయి హే, మనందరం కూడా బాబా యొక్క మెడలోని హారము, అందరం పరస్పరంలో సోదర సోదరులము. తండ్రి నుండి వారసత్వం కూడా లభిస్తూ ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ యొక్క గాయనం కూడా ఉంది కదా, ఓ నిరాకార్ పిత ఏ సాకార్ పిత. శ్రీ బాబా నిరాకారుడైన తండ్రి, బ్రహ్మ బాబా సాకారి తండ్రి అంటున్నారు. శంకర్ కిలియ దిక్కతే ఆంకులి వినాశ్వ, శంకరుడు కోసం ఏం చూపిస్తారంటే శంకరుడు కన్ను తెరిచాడు, వినాశనం జరిగింది. శంకర్ కో పార్వతి గణేష్ ఆది దిక్లాకర్ గృహస్థి బనాదియ, శంకరుణ్ణి పార్వతీదేవిని చూపించారు, గణేషుణ్ణి చూపించారు, ముగ్గురిని చూపించి ఒక ఫ్యామిలీని తయారు చేశారు, అంటే గృహస్థిగా చేశారు. అంధశ్రద్ధ బహుత్ హే బాప్ కతే మైనే తుమ్కో షౌకర్ బనాయత, అంధశ్రద్ధ చాలా ఉంది. అయితే బాబా అంటున్నారు నేను మిమ్మల్ని షావుకారులుగా తయారు చేశాను, మీరు మందిరాన్ని తయారు చేసి శాస్త్రాన్ని తయారు చేసి దానం చేసి చాలా ఖర్చు పెడుతూ 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 దుర్గతిని పొందేశారు అన్నారు బాబా. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయింది, అందుకే తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. బాబా తుమ్కో త్రికాల్ దర్శి బనాతే, మూడు కాలాన్ని దర్శించేటటువంటి దూరదేశీలుగా బాబా మనల్ని చేశారు అన్నారు బాబా. తీన్ కాలం కా జ్ఞాన్ తుమ్హారి బుద్ధి మేహే, మూడు కాలాల యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది అన్నారు బాబా. అచ్చా మిటి మిటి సికిలాతే బచ్చం ప్రతి మాత్ పిత బాప్ దాదాక యాత్ర అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్ కి రుహాని బచ్చం కో నమస్తే, హం రుహానే బచ్చం కి రుహానే బాప్ దాదాకు యాత్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవున్ నమస్తే. ధారణే కి లియే ముఖ్య సార్ పహలే పాయింట్ ఈ ధర్మావు యుగ్ హే. చూడండి కార్తీక మాసాన్ని కూడా పురుషోత్తమ మాసం అంటారు, దాన ధర్మాలు చేసేటటువంటి మాసం అంటారు, భక్తి యొక్క మాసం అని చెప్తారు, భక్తి ఎక్కువ చేస్తారు. అలాగే బాబా చెప్తున్నారు యుగం ధర్మావు యుగం అంటే ధర్మాత్మలుగా తయారు చేసేటటువంటి యుగం. ఈ సమయ ధర్మాత్మ బన్నాహ, ఈ సమయం మీరు ధర్మాత్మలుగా అవ్వాలి అంటున్నారు బాబా. అంటే మీ యొక్క ఈశ్వరీయ ధర్మం ఏదైతే ఉందో, మర్యాదలు ఏవైతే ఉన్నాయి, వాటిని మనం ఫాలో చేసి అలాంటి వారిగా అవ్వాలి.
మామూలుగా అంటా చూసారా, ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మీరు రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రాణం పోయినా ధర్మం విడిచిపెట్టకూడదు అంటారు. అలాగే బాబా చెప్తున్నారు, పవిత్రత శాంతి మీ యొక్క అసలైనటువంటి ధర్మం, దాన్ని మనం మన జీవితంలో ఫాలో చేసి అటువంటి ధర్మాత్ములుగా మనం అవ్వాలి అని. సబ్కా కళ్యాణ్ కర్నా, అందరి యొక్క కళ్యాణం చేయాలి. ముక్తి ఎవరి జీవన్ ముక్తి చల్లే కరాస్తా బతానా, ముక్తి మరియు జీవన్ ముక్తిలోకి వెళ్ళేటటువంటి దారిని తెలియచేయాలి. ఇది ధర్మావియుగము, ఈ సమయం ధర్మాత్ములుగా అవ్వాలి, అందరి యొక్క కళ్యాణం చేయాలి, ముక్తి మరియు జీవన్ ముక్తిలో వెళ్ళేటటువంటి దారిని తెలియచేయాలి. सेकंड पॉइंट, हमारी ये गॉडली स्टूडेंट लाइफ है, बेहद का बाप सबको पढ़ा हमको पढ़ा रहा है, इस खुशी में रहना है. मनदे ईश्वरीय विद्यार्थी जीवित, मनदे ईश्वरीय विद्यार्थी जीवित, अनंतमैन तंडी मन की चदविस्तू उन्नारु, ఇదే ఖుషీలో ఉండాలి. వరదాను యోగి కరెంట్ కే వైబ్రేషన్ ద్వారా కిలే కో మజబూత్ కర్నే వాలే యజ్ఞ రక్షక్ భవ. యోగి కరెంట్ కే వైబ్రేషన్ ద్వారా కిలే కో మజబూత్ కర్నే వాలే యజ్ఞ రక్షక్ భవ. బాబా వరదానం ఇస్తున్నారు, యోగం యొక్క కరెంట్ యొక్క వైబ్రేషన్ ద్వారా, యోగం యొక్క కరెంట్ యొక్క వైబ్రేషన్ ద్వారా కోటను దృఢంగా చేసుకునేటటువంటి, కోట అంటే తెలుసు కదా, అప్పట్లో కోటలు ఉండేవి, రాజుగారి కోట ఈ కోట అంటారు కదా. అలాగే బాబా అంటున్నారు, మీరున్న స్థానమే మీకు కోట అనుకోండి, దాన్ని మజబూత్ దృఢంగా చేసేటటువంటి యజ్ఞ రక్షకులుగా కండి, యజ్ఞాన్ని రక్షించేవారుగా కండి. జైసే బ్రాహ్మణ్ ఫ్యామిలీ బడానీకి ప్లానింగ్ కర్తే హో, ఐసే आप ये भी प्लान करो, जो कोई भी आत्मा ब्राह्मण परिवार से किनारे नहीं हो जाए, ఎలా అయితే ఈ బ్రాహ్మణ ఫ్యామిలీ ఈ బ్రాహ్మణ పరివారాన్ని పెంచేటటువంటి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు, ఏ విధంగా అయితే ఈ బ్రాహ్మణ పరివారాన్ని పెంచేటటువంటి ప్లానింగ్ చేస్తూ ఉన్నారు, అదే విధంగా ఇప్పుడు ఏ బ్రాహ్మణాత్మ పరివారం నుండి దూరం అవ్వకూడదు, ఈ ప్లానింగ్ కూడా చేయండి. ఏ బ్రాహ్మణాత్మ కూడా ఈ పరివారం నుండి దూరం కాకూడదు, ఈ ప్లానింగ్ కూడా చేయమంటున్నారు బాబా. కిలేకు ఐసా మద్భుత్ బనావు జో కోయి బి జాహి నహి సకే, మీ కోటని ఎంత దృఢంగా చేసుకోవాలి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళకూడదు, అంత దృఢంగా చేసుకోవాలి అంటున్నారు బాబా. మీ కోటని ఎంత దృఢంగా చేసుకోవాలి అంటే ఏ ఒక్కరు ఈ కోట నుండి బయటికి వెళ్ళరు. జైసే చారో ఓర్ కరెంట్ కి తారే లగా దేతే హేతో, అభి యోగే వైబ్రేషన్ ద్వారా కరెంట్ కి తారే లగదు, ఎలా అయితే నాలుగు వైపు కరెంట్ తీగల్ని పెడతారు కదా, దొంగలు బయటికి రాకూడదు, బయట నుండి లోపలికి రాకూడదు, ఇక్కడ నుండి ఎవరు కూడా పొరపాటున పారిపోకూడదు, అలా నాలుగు వైపులా కరెంట్ తీగల్ని వేస్తారు కదా, అలా మీరు కూడా యోగం యొక్క వైబ్రేషన్ ద్వారా, యోగం యొక్క వైబ్రేషన్ ద్వారా కరెంట్ యొక్క తీగల్ని వేయండి.
जब इस यज्ञ के किले को अपने योग के पावरफुल वाइब्रेशन द्वारा मजबूत बनाने का संकल्प इमर्ज हो, तब कहेंगे यज्ञ रक्षक। एपड़ते यज्ञ कोटक మీ యోగం యొక్క పవర్ఫుల్ వైబ్రేషన్ ద్వారా ఎప్పుడైతే ఈ యజ్ఞం యొక్క కోట మీ యోగం యొక్క శక్తిశాలి వైబ్రేషన్స్ ద్వారా దృఢంగా చేసేటటువంటి సంకల్పం ఇమర్జ్ అవుతుందో, నేనున్న ఈ ప్రదేశాన్ని యోగ శక్తితో యోగ కుండంగా తయారు చేయాలి అన్న మీకు ఒక సంకల్పం కలిగింది, ఇమర్జ్ అయింది, దాన్ని మీరు ప్రాక్టికల్ గా తేవాలని అనుకుంటున్నారో, అప్పుడు మిమ్మల్ని ఏమంటారంటే యజ్ఞ రక్షకులు అని, మిమ్మల్ని యజ్ఞ రక్షకులని చెప్తారు. స్లోగన్ జ్ఞాని తో ఆత్మ వహే జిస్కా కమ్ సాధన్ హోతే భీ స్థితి పురుషోత్తమ్ హో. ఎవరి యొక్క కర్మ సాధారణంగా ఉంటున్నప్పటికీ కూడా, ఎవరి యొక్క కర్మ సాధారణంగా ఉంటున్నప్పటికీ కూడా స్థితి పురుషోత్తములుగా ఉంటుందో, అంటే ఉత్తమ పురుషునిగా ఉంటుందో, వారిని జ్ఞానితో ఆత్మ అని అంటారు. అంటే జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా తీసుకొచ్చిన వాళ్ళు అని. బాబా ఇక్కడ అంటారు కదా పురుషోత్తమ మాసం అంటే ఏంటి, ఇక్కడ పురుష అంటే ఇది ఆత్మ. ఆత్మను ఎలా తయారు చేస్తున్నాము, ఉన్నతంగా తయారు చేస్తున్నాం. ఉన్నత ఆత్మ ఒకటే ఉన్నతంగా కాదు కదా, స్థితి కూడా ఉన్నతంగా తయారవుతుంది. స్థితి ఎలా తయారవుతుందంటే జ్ఞానము యోగం ద్వారా తయారవుతుంది. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ గా ధారణలోకి తీసుకొస్తూ ఉంటారో వారిని ఏమంటారు, పురుషోత్తములు. వారి స్థితిని ఏమంటారు, పురుషోత్తమ స్థితి అని చెప్తారు. ఎవరి యొక్క కర్మ సాధారణంగా ఉంటున్నప్పటికీ కూడా స్థితి పురుషోత్తమంగా ఉంటుందో వారిని జ్ఞానితో ఆత్మ అని చెప్తారు. ఓం శాంతి. అయితే బాబా చెప్తున్నారు ఈరోజు జీవిస్తూ కూడా నా ఒడిని తీసుకున్నారు, నా యొక్క సంతానంగా అయ్యారు, కాబట్టి నేను ఇచ్చిన సలహాపై తప్పకుండా నడవాలి, నేను ఇచ్చిన డైరెక్షన్ ని తీసుకొని రావాలి అని చెప్తున్నారు బాబా. అయితే ఎప్పుడైతే నేను ఈ యొక్క శరీరంలోకి వచ్చానో, ఆయనకి 60 సంవత్సరాలు, ఎప్పుడైతే నేను ఇందులోకి ప్రవేశించానో ఈ ప్రపంచానికి కూడా వానప్రస్థ స్థితి వచ్చేసింది. అంటే దీనిపైన ఎలాంటి భరోసా లేదు, ప్రతి నిమిషము అంత్య గడిమయ నడుచుకుంటూ వెళ్తూ మనం పురుషార్థం మనం చేసుకుంటూ మన ప్రాప్తిని మనం తయారు చేసుకుంటూ సతయుగానికి వెళ్ళేటటువంటి అర్హతను సంపాదించాలి అంటున్నారు బాబా. ఎందుకంటే ఒకప్పుడు వానప్రస్థ స్థితి వస్తే 60 సంవత్సరాలు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తమ బరువు బాధ్యతను పిల్లలకి ఇచ్చి వాళ్ళు గురు ఆశ్రమాల్లోకి వెళ్ళి గురువు యొక్క సేవ చేసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చినా పిల్లలకు జన్మనిస్తున్నారు, వ్యాపారం చేయాలి, ఇది చేయాలి అది చేయాలని ఉత్సాహం పెట్టుకుంటున్నారు, కానీ భగవంతుని వైపు మనసుని పెట్టుకోవట్లేదు. అందుకే కూడా ప్రపంచం అలిసిపోయి ఏం చేస్తుందంటే నాకే వానప్రస్థ స్థితి వచ్చింది అని చెప్తుంది. అంటే ఎప్పుడు ఎలా పోతుందో కూడా తెలియదు. ఉన్నప్పుడే ఏం చేయాలంటే అన్నిటినీ సఫలం చేసుకోవాలని చెప్తున్నారు బాబా. అలాగే మీరు ఈ యజ్ఞానికి రక్షకులు, సత్యమైనటువంటి తీర్థయాత్ర నేర్పించేటటువంటి వాళ్ళు, మీరు సత్యాతి సత్యమైనటువంటి బ్రాహ్మణులు, అందరికీ ఇంటికి వెళ్ళేటటువంటి మార్గాన్ని తెలియచేయాలి మీరు అంటున్నారు, అది మీ బాధ్యత అంటున్నారు. అలాగే ఇద్దరు తండ్రుల గురించి చెప్పారు, తండ్రి ఇచ్చే వారసత్వం గురించి చెప్పారు, బాబా మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు కాబట్టి ఎవరు రెడీగా అవ్వమని చెప్పారు, అన్నిటినీ దించుకోమని చెప్పారు, జ్ఞాన గంగలని చెప్పారు, మీరు కళ్యాణీకారి యుగం గురించి చెప్పారు, ఈ యుగంలో మీరు ధర్మాత్ములుగా అవుతున్నారని చెప్పారు. ఇది చిన్న యుగమే కానీ 21 జన్మల ప్రాప్తిని తయారు చేసుకోవటానికి మూల ఆధారం అని కూడా చెప్పారు. బాబా ఎలా చెప్తున్నారో వాటిని డైరెక్షన్స్ తీసుకొచ్చి మీరు సర్వీస్ చేయాలి, అది మీ బాధ్యత, దాన్ని తీసుకొని రావాలి కదా అంటున్నారు బాబా. ఇంకా వికారాలను విడిచిపెట్టాలి, యోగం తప్పించి ఇంకొక ఉపాయం అనేది లేదు అని కూడా బాబా అన్నారు. కరెంట్ కనెక్షన్ నాతో పెట్టుకొని 4 వైపులా కూడా యోగ వైబ్రేషన్స్ వ్యాపింపచేసి మీ కోటను దృఢంగా తయారు చేసుకో. ఎలా అయితే ప్రదర్శనీలు పెడతారు, సర్వీస్ పెడుతూ ఉంటారు,
ప్రోగ్రామ్ తగ్గట్టుగా అందరిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. దేనికోసం అంటే బ్రాహ్మణ పరివారాన్ని పెంచుకోవాలి. ఎలా అయితే బ్రాహ్మణ పరివారాన్ని పెంచుకోవాలని ప్లాన్ తయారు చేస్తూ ఉంటారో, అలాగే ఈ బ్రాహ్మణ పరివారం నుండి ఒక్కరు కూడా బయటికి పోకూడదు, ఈ దెల్లోనే ఉండాలి అన్నట్టుగా కూడా ప్లాన్ తయారు చేయండి. దానికోసం వైబ్రేషన్స్ రోజు కూడా మనసా సేవ చేయండి అంటున్నారు బాబా. జ్ఞానితో ఆత్మగా అవ్వాలి, సాధారణ కర్మ అయినా కానీ పురుషోత్తములుగా అయ్యేటటువంటి పని చేయాలి, నిశ్చిత అలా ఉండాలని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.